హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మన పనుల్ని సింపుల్గా చేసుకునే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడండి కంటెంట్ ఉంది మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ వన్ అండి మనం మార్కెట్ నుంచి ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి అల్లము ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా అల్లం తెచ్చుకుంటే సరిపోతుందా అలానే ఫ్రిడ్జ్లో పెడితే చాలా త్వరగా పాడైపోతుంది మనకి అల్లం తెచ్చుకునేటప్పుడు ఏంటి అంటే ఇది భూగర్భంలో ఉంది కాబట్టి మట్టి కూడా ఎక్కువగా ఉంటుందండి సో దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే స్టోర్ చేసుకోవాలి అల్లం పైన పొట్టు తీయడం అంటే ఒక పెద్ద టాస్కే కదండి అల్లం పైన పొట్టు నీట్గా క్లీన్ చేయాలి అంటే మనము పీలర్సు నైఫ్స్ సో ఇలాంటివన్నీ వాడుతూ ఉంటాము ఇవేవి యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చాలా త్వరగా తీసేయవచ్చు ఇక్కడ చూసారు కదా మనం టీ ఫిల్టర్ చేసుకునే ఇలాంటి టీ జల్లెళ్ళు ఉంటాయి కదా ఫిల్టర్స్ సో ఇలాంటిది ఒకటి తీసుకొని ఐరన్ మాత్రమే తీసుకోవాలండి ఇలాంటిది తీసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మనము ఇలా రఫ్ చేస్తే చాలు అటు ఇటుగా రఫ్ చేస్తే అల్లం పైన ఉన్న పొట్ట అంతా కూడా రిమూవ్ అయిపోతుంది దీన్ని స్టోర్ చేసుకునేటప్పుడు కూడా తడిగా ఉండేటప్పుడు మీరు డబ్బాల్లో వేసి స్టోర్ చేశారనుకోండి పాడైపోద్ది ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత మీరు డబ్బాల్లో కానీ బాక్సుల్లో వేసి స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి ప్రతి ఇంట్లో కూడా ఎక్కువగా డస్టింగ్ ఏరియా ఏది అంటే విండోసే అంటాం కదా అంటే విండో దగ్గర ఎక్కువ డస్ట్ అనేది పేరుకుపోయి ఉంటుంది మనం ఇల్లు మొత్తాన్ని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే విండో దగ్గర మాత్రం ఎక్కువ డస్ట్ ఉంటుంది ఇలా డస్ట్ ఉండేటప్పుడు ఈ టిప్పు తప్పకుండా ట్రై చేయండి మనం గోధుమ పిండి గట్రా కలుపుతూ ఉంటాం కదా గోధుమ పిండి ఏమైనా పురుగులు పట్టేసినా పాడైపోయినా బయట పడేయాలి అనేటప్పుడు ఈ గోధుమ పిండిని ఈ విధంగా ముద్దలాగా చేసేసి ఎక్కడైతే మనకి డస్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలో ఇలా అయితే అటు ఇటుగా ఇలా రఫ్ చేసామనుకోండి అక్కడ ఎంత డస్ట్ సరే ఆ డస్ట్ అంతా ఆ పిండికి అంటుకొని ఈజీగా రిమూవ్ అయిపోతుంది తర్వాత మీరు తడి క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా క్లీన్ అవుతుందండి సో తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మా విండో దగ్గర చూసారు కదా ఎంత డస్ట్ ఉందో సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ వన్ అండి మనము చపాతీలు పుల్కాలు రోటీలు సో ఇలాంటివి చేసేటప్పుడు ఇలాంటి చపాతీ కర్ర అలాగే పీట అనేది వాడుతూ ఉంటాం కదా మనము చపాతీలు కానీ పుల్కాలు కానీ పామేటప్పుడు చేస్తాం కదా అలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఆ పిండి అనేది ఆ చపాతీలు చేసే కర్రకి అలాగే పీటకి రెండింటికి కూడా ఆ పిండి అనేది గట్టిగా అంటుకొని ఉంటుంది సో దీన్ని మనం క్లీన్ చేయము క్లీన్ చేయకపోయామనుకోండి ఒక టూ త్రీ డేస్ అయిపోతే మాత్రం అది గట్టిగా అంటుకుపోయి ఉంటుంది దీన్ని మనం క్లీన్ చేయాలి అంటే స్క్రబ్బరు సోపు లిక్విడ్స్ ఇలాంటి ఇలాంటివి ఏవి యూజ్ చేయకుండా మన ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయి కదా టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి షీట్స్ ఉంటాయి కదండి ఈ షీట్స్ మూలలో మనకి ఏంటి అంటే కార్నర్స్ దగ్గర చాలా షార్ప్గా ఉంటుంది సో మన క్లీనింగ్కి చాలా బాగా యూస్ అవుతుందండి ఇలా పడేయకుండా వీటిని ఏంటి అంటే ఈ విధంగా అటు ఇటుగా రఫ్ చేసామనుకోండి అక్కడ ఎంత గట్టిగా పేరుకుపోయినా చపాతి ముద్దైనా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం నార్మల్గా క్లీన్ చేయాలి అంటే మాత్రం కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసి క్లీన్ చేస్తాం కదా మీరు అలా అయినా క్లీన్ చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా టాబ్లెట్ షీట్స్ తోటి ఇలా కూడా క్లీన్ చేసుకున్నా చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి అండి దీని గురించి మనము లిక్విడ్స్ సోప్స్ స్క్రబ్బర్స్ లేదా వాటర్ తోటి ఎక్కువగా క్లీన్ చేసామనుకోండి చెక్క కాబట్టి చాలా త్వరగా పాడైపోతుంది మీరు ఇంకా గట్టిగా ఉంది అంటే ఇంకా క్లీన్ అవ్వలేదు అంటే అలాంటప్పుడు కొంచెం వాటర్ పై పైన ఇలా చిలకరించేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇలా ట్యాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగా క్లీన్ అయిపోతుంది అలాగే ఆ యొక్క చెక్క పైన ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా సరే అది కూడా నీట్గా వచ్చేస్తుందండి చాలా నీట్గా క్లీన్ అవుద్ది అంతేగాని మీరు మాటి మాటికి వాటర్తో క్లీన్ చేస్తారు లాంటివి చేయకూడదు అలా అయితే చెక్క చాలా త్వరగా పాడైపోతుంది నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూస్ అవుతుంది మనం కొత్తిమీర కరివేపాకు తెచ్చుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో ఇలాంటి డబ్బాల్లో వేసుకొని కనుక స్టోర్ చేసుకుంటే మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది ఇదైతే నేను నెల పైగా స్టోర్ చేసి పెట్టానండి ఇంతవరకు పాడైపోలేదు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో మనకి కర్రీస్లో వేసినా సరే అంతే టేస్ట్గా ఉంటుంది కరివేపాకు అయినా సరే మనకు అంతే మంచి స్మెల్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే నార్మల్గా కవర్లతో స్టోర్ చేయకుండా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా ఆ చెమ్మ మొత్తం ఆ తడి అంతా ఆరి తర్వాత ఇలాంటి డబ్బాల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మాత్రం మనకి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదండి ఈ రోజు వీడియో ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్